సరే కాస్త కాళ్ళు పట్టు అలాగే అండి ఏంటి డ్రీమా అవును నాతో బాగా సేవలు చేపించుకున్నట్టున్నావు అవును కాదు 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 అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు ముందు నా కాలు పట్టు ఏమేవ్ ఆఫీస్ కు టైం అవుతుంది లేట్ అయితే ఆ మల్లిగాడు మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాడు అవునా మామా మామా ఏం చేస్తున్నావ్ అబ్బా అదృష్టవంతుడివి బావా దేవత లాంటి భార్య దొరికింది నీకు అవును అంతా నా అదృష్టమే మరి కాకపోతే నా పిల్ల ఉంది కయ్యాలి గంప కట్నం తీసుకొని వచ్చిందని రాసి రంపాన్ని పెట్టి అన్ని పనులు నాతోనే చేయిస్తుంది అవునా కొంతమంది భర్తల పరిస్థితి ఇలాగే ఉంటుంది సరే బావా రా ఆఫీస్ టైం అవుతుంది వెళ్దాం సరోజా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం ఆగండి నేను ఎదురొస్తాను క్షేమంగా వెళ్ళిరండి నువ్వేమైనా చెప్పావా నీలా భార్యతో సేవలు చేయించుకోవాలంటే పెట్టి పుట్టాలి ఇందాక నువ్వు అన్నావే నీ భార్య నీతో సేవలు చేయించుకుంటుందని నాది కూడా సేమ్ టు సేమ్ బతికేరా ఊరుకో బావా ఊరుకో మరి ఇందాక నేను చూసింది అది నిజమే నా భార్య ఎవరైనా అతిథులు ఇంట్లోకి వస్తే వాళ్ళ దగ్గర అలా నటిస్తుందిరా ఏంటి అదంతా నటన అవునరా సాయంత్రం ఇంటికి వెళ్ళాక నేనే బానిస బతుకు బతకాలరా అమ్మా ఈ విషయాలన్నీ తెలియక ఊర్లో జనాలందరూ నీ భార్యని దేవత అంటున్నారు బావా రోజు రోజుకి దాని టార్చర్ భరించలేకపోతున్నారా ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వరా బావా నా దగ్గర ఒక ఐడియా ఉంది నీ చెప్తాను ఇలా థ్యాంక్స్ అమ్మా ఇక చూడు సాయంత్రం ఇంటికి వెళ్ళాక దాన్ని ఒక ఆట ఆడిస్తా ఏంట్రా తమ్ముడు ఇలా సడన్ గా ఊడిపడ్డావు అదేంట బావనే కాల్ చేసి క్యాంప్ వెళ్తున్నాను నీ తోడుగా ఉండడానికి రమ్మన్నాడు అవునా మరి నాకేం చెప్పలేదురా ఏవండి మీరు క్యాంపుకు వెళ్తున్నారని మా తమ్ముని ఫోన్ చేసి రమ్మని చెప్పారా అవునే మా బాస్ మధ్యాహ్నమే చెప్పాడు క్యాంప్ ఉందని మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్పాడు సర్లే గానీ మీ తమ్ముడికి కాఫీ అని ఇచ్చావా లేదా అయ్యో మాటల్లో పడి మర్చిపోయానండి ఇప్పుడే తీసుకొని వస్తాను ఉండండి ఎలాగో వచ్చావు కదరా రెండు రోజులు ఉండేళ్ళు అలాగే బావా కాఫీలో షుగర్ కొంచెం తక్కువైంది అక్క అవునా తమ్ముడు ఏంటే రాక రాక మీ తమ్ముడు ఇంటికి వస్తే ఇలాగే నా మర్యాద చేయడం ఉండు నీ పని చెప్తా 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 నువ్వు ఊరుకోరా ఇంటికి వచ్చిన బామ్మర్దికి మర్యాద తక్కువైందంటే నా పరువు ఏం గాను ఉండండి ఇంకో కాఫీ తీసుకొని వస్తాను కాఫీ చేయాలంటే మీ ఎక్కే చేయాలరా బామ్మర్ది అవును బావా రే బామర్ది బావా ఈరోజు వంట ఏం చేపించమంటావు అబ్బే ఎందుకండి మీరు క్యాంప్ కు పోవట్లేదుగా వాడి ఇంటికి పోతాడులే ఎంత మాట నవ్వే ఇంటికి వచ్చిన అతిథికి భోజనం కూడా పెట్టలేదంటే ఊర్లో నా పరువు అయ్యాను నిన్ను
లోపలికెళ్ళి మీ తమ్మునికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెట్టు. ఏ తమ్ముడు, అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది, నీతో ఏదో పని ఉందంట, అర్జెంట్ గా నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. అక్క నేను ఇప్పుడే వెళ్తున్నాను అక్క, బాయ్ అక్క. రే బామ్మర్దే, బామ్మర్దే. మా తమ్ముడు ఊరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. వాడు చెప్పేది ఏంటి, అమ్మ ఫోన్ చేసింటే అర్జెంట్ గా వెళ్ళాడు. కర్లే గాని సరోజ, నీకు సర్ప్రైజ్. మీ నాన్న ఇచ్చిన కట్నం డబ్బులు మీ నాన్నకి ఇచ్చేసాను. ఎందుకండి? ఉండు చెప్తా. నన్ను మాట్లాడి, ఇవాళ్ళ నుంచి ఈ ఇంట్లో నువ్వు ఉండాలంటే వంట పని ఇంటి పని అన్ని నువ్వే చేయాలి. అదేంటండి, నేను మీ భార్యనండి. భార్యవే కానీ ఇప్పుడు కట్నం ఇచ్చేసాగా, తర్వాత నీకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు నువ్వే కొనుక్కోవాలి. ఆఖరికి నీ బట్టలు కూడా. అదేంటండి, భార్య అచ్చటా ముచ్చటా తీర్చాల్సింది భర్తే కదా. విడియో కరెక్టే, కానీ ఇప్పుడు నేను కట్టము ఇచ్చేసాగా కాబట్టి కుదరదు. ఇంట్లో పని చేసేదానికి మాత్రం నేను భోజనం పెడతా. మరి నాకేమన్నా కావాలంటే నేను ఎవరిని అడగాలి? నన్ను మాత్రం అడగద్దు, ఎందుకంటే నేను కట్నం ఇచ్చేసాగా. అదేంటండి, మాటకు ముందు కట్నము మాటకు వెనకల కట్నం ఎందుకంటున్నారండి ఇలా? ఇన్ని రోజులు కట్నం తీసుకున్నానని కనీసం నేను భర్తననే విషయం నువ్వు మర్చిపోయి నన్ను చాలా బాధలు పెట్టావు. నీ చావు నువ్వే చావు, నీ చావు నువ్వే చావు. నన్ను క్షమించండి, ఇక నుంచి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీరు చెప్పిందల్లా నేను వింటాను. ప్లీజ్ అండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అందుకే.